మోహనాస్ లైఫ్ స్టైల్కి స్వాగతం. హాయ్ అండి. మదర్స్ డే సందర్భంగా పగిలిన కప్పుతో అన్నమాట మనము ఇంట్లోనే దీన్ని చాలా అందంగా రెడీ చేసుకొని అమ్మకి బహుమానంగా ఇవ్వచ్చు. మా పాప అదే చేస్తుందన్నమాట. ఇంట్లో ఉన్న వస్తువులతోనే నెయిల్ పాలిష్ అందరి ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం వాడుకోవచ్చు. నెయిల్ పాలిష్ లేని వాళ్ళు మామూలుగా ఫ్యాబ్రిక్ పెయింట్స్ కానీ ఎలాంటి పెయింట్స్ అయినా వేసుకోవచ్చు. ఎలా వేయాలా ఏంటో మీరు ఇది చూస్తూ ఉండండి. నేను ఈ మధ్య చదివినది ఒక బుక్లో చదివాను అనమాట. అది నాకు బాగా నచ్చింది. అమ్మకి విశ్రాంతి అవసరమా అని అనమాట. ఇక్కడ అందరు మగవాళ్ళ గురించి నేను చెప్పట్లేదండి. కొంతమంది మగవాళ్ళు నీకు విశ్రాంతి అవసరమా అనే వాళ్ళు ఉంటారు. మేము అందరము ఆఫీస్ పనులు స్కూల్కి వెళ్ళిన తర్వాత నువ్వు 24 గంటలు ఖాళీగానే ఉంటావు కదా, అప్పుడంతా నీకు విశ్రాంతి సమయమే కదా అనేవాళ్ళు కూడా ఉంటారు. నిజంగా అమ్మకు విశ్రాంతి అవసరమా అండి? విశ్రాంతి, అమ్మ నాకు విశ్రాంతి కావాలి, స్కూలు కాలేజీ చదువులతో అలసిపోయిన కూతురు తల్లితో చెప్తుందన్నమాట. మంచి మార్కులు వచ్చి మంచి ఉద్యోగం వస్తే తర్వాత విశ్రాంతి కదా అమ్మ, బాగా చదువుకో అంటుంది తల్లి. కూతురు లేచి చదవటం మొదలు పెడుతుందన్నమాట. ఇక విశ్రాంతి అలాగే మిగిలిపోతుంది. కొంచెం సమయం ఇవ్వు, విశ్రాంతి తీసుకుంటాను. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన కూతురు నీరసంగా అంటుంది, ముందు పెళ్ళి చేసుకొని సిటీలో అవ్వు, తర్వాత జీవితాంతం విశ్రాంతే అంటుంది అమ్మ. కూతురు అంటుంది, అప్పుడే ఏం అవసరం అమ్మ, 2-3 ఏళ్ళు కానీ తర్వాత అంటుంది. తల్లి అంటుంది, సరైన సమయానికి అన్నీ అయితే టెన్షన్ ఉండదమ్మా, ఆ తర్వాత విశ్రాంతే కదా నీకు అంటుంది. సరే అని కూతురు పెళ్ళికి సిద్ధమవుతుంది. ఇక విశ్రాంతి మాటే మర్చిపోతుంది. పెళ్ళి అయిపోయింది, ఇద్దరు పిల్లల తల్లి అయింది, కానీ విశ్రాంతి తీసుకోవటం మర్చిపోయింది. నీవు అమ్మవు పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. నాకు ఆఫీస్ పనులు ఇంకా రకరకాలమైన పనులు ఉంటాయి, ఏ విధమైన ఇబ్బంది నాకు కలగకూడదు. ఇంకొన్ని సంవత్సరాలు ఓపిక పట్టు అంతే. పిల్లలు పెద్దవాళ్ళు అయితే నీకు మొత్తం విశ్రాంతి కదా అంటారు భర్త. ఇద్దరు పిల్లల కోసమే ఎన్నో రాత్రులు నిద్రలేక గడిచిపోయాయి, కానీ విశ్రాంతి దొరకలేదు తనకి. తర్వాత పిల్లల హోంవర్క్లు, ప్రాజెక్ట్ వర్క్లు, లంచ్ బాక్సులు, ఆర్థిక సమస్యలు, సంసార ఒడిదుడుకులు, ఊపిరి సలపన స్థితిలో విశ్రాంతి అనే ఆలోచనే మాయమైపోతుంది తనకి. తర్వాత పిల్లల చదువులు, ఉద్యోగాలు చేసుకుంటూ తమంతట తాము బతుకుతున్నారు కదా, ఎప్పుడైనా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటుంది. ఇక అంతే, పిల్లల పెళ్ళి చేయాలి, ఈ బాధ్యత తీరి ఇంకా హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు అనుకుంటుంది. ఎంతో ఓపిక చేసుకొని పిల్లల పెళ్ళికి ఏ లోటు లేకుండా చేస్తుంది. విశ్రాంతి లేక నీరసపడిపోతుంది. పిల్లల సంసారం వాళ్ళ పాటికి వాళ్ళు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడైనా కొంచెం విశ్రాంతి తీసుకుందామా అనుకుంటుంది. అరే అరే రామా, అమ్మాయి కడుపుతో ఉంది, తొలి కాన్పు పొడిపోయాలి, నామకరణాలు వగైరాలు అన్నీ ఉంటాయి, అది కాపురానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా విశ్రాంతే కదా అంటారు భర్త. కూతురు బాలింత తనం వగేరాలన్నీ సక్రమంగా జరుగుతాయండి. అంపా ఈ జంజాటం ఇంతటితో అయిపోయింది, ఇక విశ్రాంతి తీసుకుంటాను అనే లోపే అమ్మ నేను ఉద్యోగానికి వెళ్తాను, నీవు మనవణ్ణి మనవరాలను చూసుకో అని అంటుంది కూతురు. ఇక తప్పదు కదా, మనవడు మనవరాలు సంరక్షణలో ఆడుతూ పాడుతూ పరుగులు తీస్తూ కాలం గడిచిపోతుంది. మనవడు పెద్దవాడైనాడు, వాడి పనులు వాడు చూసుకుంటున్నాడు, తన అవసరం లేదు, ఇక విశ్రాంతి తీసుకోవచ్చు అనే లోపలే ఒక పిలుపు వినిపిస్తుంది. ఏమే వినిపిస్తున్నదా, నాకు మొగాలు నొప్పులు ఎక్కువైపోయాయి, లేవటానికి కష్టంగా ఉంది, బీపీ ఎక్కువైందేమో, షుగర్ కంట్రోల్లో పెట్టుకోమని జాగ్రత్తగా ఉండమన్నారు డాక్టర్ గారు అంటారు భర్త. పతిసేవతో అంతో ఇంతో ఉన్న ఆసక్తి కూడా కరిగిపోతుంది, శరీరం తోలు తిత్తి అయిపోయింది. విశ్రాంతి అన్న పదమే మర్చిపోయింది. ఒకరోజు భగవంతుడే స్వయంగా భూమికి దిగి వచ్చి విశ్రాంతి తీసుకుందావా అని పిలుస్తాడు. 2 చేతులు జోడించి ఆనంద బాష్పాలతో సిద్ధమవుతుంది. భగవంతుడు ఆమెను పిలుచుకొని వెళ్ళాడు. చివరకు ఆమె శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంది. ఎలా ఉందండి విశ్రాంతి?
నాకెందుకు కొంచెం బాగా నచ్చిందనమాట. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మీ మోహన్.